హలో అండి, వెల్కమ్ టు తేజస్వి సత్య ఛానల్. ఇవాళ ఈవినింగ్ ఇండిపెండెన్స్ డే రోజు అమ్మను బయటకు తీసుకొచ్చామండి. బోయిన్పల్లిలో ఉన్నటువంటి హల్దీరామ్ బేకరీకి వచ్చామండి అందరము. లోపల చూస్తే షాక్ అయ్యాను, ఫుల్ జనాలు ఉన్నారు. ఇక్కడ ఎవరు ఉన్నారు అనుకున్నా కానీ ఫుల్ జనాలు ఉన్నారు. అందుకే కాసేపు బయట వెయిట్ చేస్తున్నామండి. ఇండిపెండెన్స్ డే డెకరేషన్స్ అయితే చాలా బాగా చేశారండి. కలర్ కలర్ బెలూన్స్, గ్రీను, ఆరెంజ్, వైట్ చాలా బాగున్నాయండి. ఈలోపు మేము ఖాళీగా ఉండకుండా ఫోటోలకు ఫోజులు ఇచ్చామన్నమాట. అందరం ఫొటోస్ తీసుకున్నాము. ఈలోపు మన పిల్లలు ఖాళీగా ఉండరు కదండి. మన చిన్న పాప పీయూష్ అయితే కానీ అస్సలు ఉండదు. అందుకే లోపలికి వెళ్ళి చూసేద్దాం పదా అని చెప్పి మొత్తం బేకరీ మొత్తం చూసేస్తుంది అనమాట. ఇటు పక్కన అటు పక్కన అన్ని పక్కన. ఈ హల్దీరామ్ బేకరీ అంటేనే మొత్తం హల్దీరామ్ వాళ్ళమే ఉంటాయండి. స్వీట్స్ అయితే చాలా బాగుంటాయి. టిఫిన్స్ కూడా చాలా బాగుంటాయి. దోశ, ఇడ్లీ, పూరి, ఇంకా అవే మేము తీసుకోలేదు. ఓన్లీ మన హల్దీరామ్కి వచ్చాం కాబట్టి హల్దీరామ్ ఫుడ్, దయపాపిడి, శాండ్విచ్లు అలాంటి బుక్ ఆర్డర్ ఇచ్చుకున్నాము. ఇలా మొత్తం చూసేస్తున్నాము. ఆ పీస్ మొత్తం చూపించేస్తుంది. ఇది రామ్మ, అక్కడ రామ్మ, ఇక్కడ రామ్మ అంటుంది. అక్కడ దగ్గర ఉండి చూడండి, ఇది తీసేస్తుంది, అది తీసేస్తుంది, ఇది పెట్టేస్తుంది. ఇది చూడండి అమ్మా, కలర్ కలర్గా మన బ్లాక్ కలర్లో ఉన్నాయమ్మా అని చూపిస్తుంది. ఇటు పోతుంది, అటు పోతుంది. మన ఈగలు బెల్లం చుట్టూ ఎట్లా తిరుగుతాయో మా పీస్ కూడా అంత చాక్లెట్ చుట్టూ అట్లా తిరుగుతుంది అన్నమాట. అంత పిచ్చి చాక్లెట్ అంటే. ఎందుకంటే మాకు ఇంకా బయటే స్టూల్ వేసిస్తామని చెప్పారు. లోపల ఇంకా రష్ తగ్గలేదు, అందుకే బయట మాకు టేబుల్ ఇచ్చారు. ఇక్కడే కూర్చొని ఈ రోడ్డు మీద వెహికల్స్ వెళ్తూ చూస్తూ తింటామన్నమాట. మా వారు ఆర్డర్ ఇస్తున్నారు. అమ్మ కూడా కూర్చొని చూస్తూ తింటుంది. మా అమ్మ కూడా ఎంజాయ్ చేస్తుంది. మా పీసు చూడండి, ఏం మాట ఇవ్వాలా, ఏం చూడదండి. ఎక్కడ చాక్లెట్ ఉందా అని చూస్తుంది, ఎక్కడ తనకు ఇష్టమైన ఫ్రెంచ్ ఫ్రైస్ ఎక్కడ ఉందా అని చూస్తుంది అనమాట. అంతే. ఆలుగడ్డ కర్రీ తినమంటే, ఆలుగడ్డ కర్రీ తినమంటే తినరు, కానీ ఇలాంటి ఫ్రెంచ్ ఫ్రైస్లు అయితే భలే తింటారు అన్నమాట పిల్లలు. దయపాపిడి వచ్చిందండి. అందరు టేస్ట్ చూస్తారు. వాళ్ళ ఫేస్లు మీరే చూడండి, వాళ్ళ ఫేస్ ఎక్స్ప్రెషన్స్ నేను చెప్పను. అంటే మనం తిరలేమండి. అలా పచ్చి పెరుగు ఉన్న దానిపైన క్యారెట్ కొంచెం ఇచ్చారు, తానే పుట్టేస్తారు. మనం తిరలేమండి, అది మరోడికి నచ్చుతుంది, మనకు నచ్చదు. ఇక్కడికి నచ్చింది, మాకు ఎవరికి నచ్చలా. ఎలా ఉందండి, బాధేనండి. అవి నచ్చలేదు. ఇంకా నెక్స్ట్ మన పిల్లలకి వెళ్ళి పన్నీర్ టిక్కా శాండ్విచ్ ఆర్డర్ ఇచ్చారు. అవి బాగా అందరికి నచ్చాయి. అలా పన్నీర్ ఉంటుంది కాబట్టి పిల్లలకి ఇష్టంగా తింటారన్నమాట. అన్నం పెట్టుకోండి. ఇంట్లో ఫుడ్ తిన్నా, బయట ఫుడ్ అంటే మరి ఇష్టం. ఇంట్లో అంత మంచి చేసినా కూడా తినరు. చిన్నప్పుడు ఫుడ్ తినలేదనో ఏడ్చేవాళ్ళము. ఇప్పుడు ఫుడ్ బయట ఫుడ్ తినద్దరంటే తింటారన్నమాట. ఇప్పుడు అలా ఉండాలండి. పిల్లలు అందరూ అంత అట్లానే ఉన్నారు. బయట ఫుడ్ బాగా ఇష్టంగా తింటారు. పళ్ళు లేవు మా అమ్మ, మా అమ్మకి నమ్మలేకపోతుంది. బ్రెడ్తో సాగు తినాలి.
పావు బాజీ గులాబ్ జామ్ ఇచ్చారండి. ఇవి కూడా పిల్లలకి ఇష్టంగా తినేస్తారు. ఇంకా పావు బాజీ అమ్మకు చాలా మెత్తగా అనిపించింది, అది బాగా ఇష్టంగా తినను అమ్మ. చాలా కాదు అంత తినేదని చెప్తున్నాను మామగారు. లచ్చి చేసుకొని తినాలంత ఒట్టి బ్రెడ్ తినద్దు అంటున్నారు. ఇది బాగా నచ్చింది మా అమ్మకు మెత్తగా ఉందని. చిన్నప్పుడు మాకు ఇలాంటివి ఏమి లేవండి, నాకు మ్యారేజ్ అయిన తర్వాత ఇది తినాలా అని. అసలు నేను తినేదాన్ని కాదు, అలవాటు అయిపోయినాను. అంతే మనం మారాలి, మన ఫుడ్ అన్నట్టు నేను కూడా తినడం స్టార్ట్ చేశాను. నాకు బయట ఫుడ్ ఇష్టం ఉండదండి, ఇంట్లో ఫుడ్డే ఇష్టం నాకు. మా పిల్లలు ఇంట్లో ఫుడ్ అస్సలు తినరు, బయట ఫుడ్ అయితే బాగా తింటారు. ఇల్లు ఈ పీ తేజ్ ఒక్కటే అండి, వెజ్ తింటుంది నాన్ వెజ్ తింటుంది. ఈ హనీష్ పీస్ అయితే అస్సలు వెజ్ తినరండి, మొత్తం నాన్ వెజే. సేవ్పూరి అయితే ఎవరికి నచ్చలేదండి. ఏం లేదండి, కింద కింద అప్పలం వేస్తారు, దానిపైన కొంచెం మిక్చరు, కొద్దిగా ధాన్యం గింజలు ఈ సాస్ వేసినారండి. మనం అస్సలు తినలేము, మా అమ్మ కూడా తినడానికి పోతుంది. మీరు తినలేరు కానీ కరెక్ట్గా ఉంటే మంచిగా ఉంటుంది. నార్త్ ఇండియన్ ఫుడ్ మీకు తెలియదు, అది ఊరు పిండి రసములు అయితే పచ్చిపులుసులు అయితే తింటారు బాగా. బిర్యానీలు అయితే అదే నార్త్ ఇండియన్ ఫుడ్, హల్దీరామ్ అనే బ్రాండ్ మన ఫుడ్ తిండికి రాదు అంతే. మీకు మళ్ళీ ఏమో కావాలి కావాలి మన ఇండియన్ అంటే కూడా తినేటివే. కాకపోతే ఏంటంటే మన మన మనం చేసుకునేవి అయితే మనం తిన్నాం కానీ ఇది వెరైటీ వెరైటీ మనం తినలేం, పేర్లు పెడతారు కదా మనం తినలేము. చాలా ఇండిపెండెన్స్ డే కదండి, ముందు జనాలు ఉన్నారు, మూడు వెన్నెలాలు ఒక చాక్లెట్ బెల్జియం బెల్జియం పీసీకి బెల్జియము అనీష్కేమో వెన్నెల తేజుకేమో వెన్నెల అమ్మమ్మకు వెన్నెల ఫైనల్గా కారకారం కదండి. లాస్ట్ స్వీట్ తింటే చాలు, ఐస్ క్రీమ్ తింటే ఫినిషింగ్ అనమాట. ఎలా ఉంది హనీ, ఎలా ఉంది ఫినిష్, ఎలా ఉంది అబ్బా అబ్బా ఇచ్చు, ఎలా ఉంది ఇది మీకు ఇయట్లది మధ్యలో పెట్టు, మధ్యలో పెట్టి ఈక్వల్గా తినండి. తక్కువ వస్తుంది కదా కాకే
అబ్బా ఏమి తింటుంది ఏమి తింటుంది అయ్యా ఎక్కువగా మరి క్వాలిటీ అలానే ఉండలా డబ్బులు కూడా అలానే ఉంటుందే ఫుల్ జనాలు లోపల అంతా ఫుల్ రష్ అయిపోయింది అందుకే మేము బయట కూర్చున్నాం ప్రశాంతంగా పక్క వెహికల్స్ వెళ్తూ ఉంటాయి మేము ఇక్కడ కూర్చొని తింటున్నాం ఇప్పుడు అందుకే అమ్మ హల్దీరామ్ బేకరీ తీసుకొచ్చాను ఫస్ట్ టైం అమ్మ ఎందుకంటే అమ్మ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది నీకు బయటకు వచ్చిందే ఎందుకంటే అమ్మకి ఇంట్లోకి వెళ్ళి తీసుకుంటే ఇక్కడ తీసుకొని వచ్చి ఇంట్లో ఇచ్చేస్తాను ఉంటుంది ఫస్ట్ టైం అమ్మను కూడా బయట తీసుకొస్తే అమ్మ కూడా కొంచెం చూస్తుందని అమ్మ తీసుకొచ్చాను అనమాట అదే మేమైతే ఇండిపెండెన్స్ డే బాగా ఎంజాయ్ చేస్తున్నామండి అందరికీ హ్యాపీ హ్యాపీ ఇండిపెండెన్స్ డే హ్యాపీ ఇండిపెండెన్స్ డే హ్యాపీ ఇండిపెండెన్స్ డే చాలా బాగా చేస్తున్నారు అన్నమాట. చాలా వీడియో ఇదే అండి. బాయ్. నచ్చినట్లయితే లైక్.